డిస్కో రికార్డింగ్ కంపెనీ వారు సమర్పించు గౌడపురాణం ఒగ్గు కథ. ప్రధాన కథకులు కరీంనగర్ గడ్డ, జానపదుల బిడ్డ, జాతీయ అంతర్జాతీయ ఒగ్గు కథకులు మిద్దే రాములు. సహాయకులు కంబల ఆయలయ్య, ఒగ్గరి వెంకటి, ఒగ్గరు ఓదేలు. నిర్వహణ గనూరే యాదగిరిరావు. పర్యవేక్షణ గనూరే అనిల్ కుమార్ మరి సునీల్ కుమార్. మూడవ భాగము ఆఖరి భాగము ప్రారంభము. నాయన, అటువంటి ఒక్క లోకాల శంకరుడు ఆ పార్వతీదేవిని లగ్నం చేసుకున్న సమయం లోపల శంకరుడు ఏమనుకున్నాడు, నా భార్యను లగ్నం చేసుకుంటే ఆగో పంచంగం చూసటానికి బ్రహ్మదేవుడు కావాలి అని బ్రహ్మ యొక్క బేటికేమో రామ రామ శంకరుడు బయలుదేరే నారాయణ సత్యలోకం అత్తడమ్మా నారాయణ శంకరుణ్ణి కన్న చూచే రామ రామో బ్రహ్మ బయలుదేరి నాడే రామ రామ నాయమయ్య శంకరుడా శంకారుడా ఇక రావురావు శంకరుడా శంకారుడా అయ్యా రామయ్య శంకరుడా శంకారుడో ఇక ఏమి పని కలిగనయ్యా శంకారుడా నువ్వు ఎందుకు కట్టివయ్యా శంకారుడా ఇక నా తోడి చెప్పరాదా చెప్పరాదా బ్రహ్మ కూడా పరికినాడో పరికినాడో నాయన అటువంటి శంకరుడు ఎప్పుడైతే బ్రహ్మ దగ్గరికి పోగానే అగో బ్రహ్మదేవుడు లేచిండు పదెల్ల పబ్బది బట్టి ఐదెల్ల ఆరతి బట్టి నీకు ఏం పని కలిగి వచ్చినావు అంటున్నాడు ఆ బ్రహ్మదేవుడు. అగో లోకాల శంకరుడు మారుదండం పెట్టి బ్రహ్మదేవ నేను పార్వతీదేవిని కళ్యాణం ఆడేది ఏ దినమో ఏ నక్షత్రమో ఏ లగ్నమో నాకు చెప్పు పంచంగమని శంకరుడు కూర్చున్నమా శంకరుని మాటలకు అగో బ్రహ్మకు నాలుగు శిరస్సులు ఉండెనట నాలుగు శిరసుల్లా మూడు శిరసులేమో ముచ్చట పెడుతున్నాయి ఇంకొక శిరసు అగో పక్క పక్కకు చూడబట్టి రామారామో పక్క పక్కకు చూడబట్టి రామారామా మూడు శిరసులు ముచ్చట పెడుతున్నాయి నాలుగో శిరసు మాట్లాడలేదు నమ్ముతలేదు ముచ్చట పెడతలేదు పక్క పక్కన దృష్టిల గల లోకాల శంకరునికి కోపం వచ్చి నేనొచ్చినాక నువ్వు బంధువులకు చూస్తావా అని తులంబు తీసినాడు రామారామో త్రిశూలంబే తీసినాడు రామారామా త్రిశూలము తీసి ఎప్పుడైతే శిరసు కొట్టారో అగో బ్రహ్మదేవుని శిరసు మీదికి ఎగిరిపోయి అనుకుంటారా అచటంల కల్ల లోకాల శంకరుడు మరి చేతి లోపల ఆ బ్రహ్మ తలకాయ ఎప్పుడు పడ్డదో అగో శంకరుడు చెయ్యి కతకపోయింది శంకరుని చెయ్యి అతకపోయింది అతకపోయినమోలే ఎట్లా ఎట్లా అని గుంజుతనేమో సాగుతున్నది అగో తీర్తే అత్తలేదు ఆ యొక్క బ్రహ్మతలు కాయే ఏమి చెయ్యాలి ఏదవాలి పార్వతీదేవి ఏమి చెయ్యాలి అని పార్వతమ్మని పిలిచి అడిగేటల్లకల్ల నాథ కొన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినట్టయితే అగో తప్పకుండా పాపం పోద్దంటున్నది ఆ పార్వతమ్మ అసలు ఒక లోకాల శంకరుడు ఒక పార్వతి వేడిక చూడగని బ్రహ్మ శిరసు నా చేతికంతకపాయే ఊడవీగిన ఊగుతూ ఊడతలేదు ఒక్క చెయ్యికి వతక పెళ్లి వాడిని సాగుతున్నదనగానే పార్వతి అయి వేడికి కలకల కలకల కంటతాడు పెట్టుకున్న పార్వతి అయి వేడికి ఎప్పుడు వచ్చాను ఆ పార్వతి కళ్ళు చూసేవో నాయన పార్వతి కళ్ళు చూసేవో నాయన పార్వతి కళ్ళు చూసేవో నాయన పార్వతి కళ్ళు చూసేవో నాయన నాయన కోడి
ಯಾತ್ರ ನಿನ್ನಟ್ಟೈತೆ ಪುಣ್ಯನಗರಲ್ಲ ತಾನು ಚೆಯ್ಯಿ ಗುರ್ರೇ ಎಕ್ಕಡ ಊಚಿಪೋತದೋ ಅಕ್ಕಡಿಕೇ ನೀ ರಮ್ಮಂಟುನ್ನದೇ ಪಾರ್ವತಂಬೋ ಬ್ರಹ್ಮತ್ಯ ಪಾಪಮದಲ್ಲಿಗೆ ನಾ ಪಾಪವೆತ್ತ ಪೋವಾಲನಡುವ ಕಾಲಶಂಕರುಡು ಆಡಿಕೆಲ್ಲಿ ಯಾತ್ರಳಕು ಎತ್ತಬೋತುಂಡು కాశీ కూడా అనుభవం కైలాసం అంతా తిరిగావట్టేను వైకుంఠం అంతా తిరిగావట్టేను ఎక్కడ తిరిగిన తిరిగిన కానీ బ్రహ్మాశ్రు పోతానులేమో బ్రహ్మాశ్రు పోతానులేమో ఉత్తర తీర పోతా ఉన్నాడు నదువులల్లానే తానం చేశాను అక్కడ తెలుసు పోతానేమో ఏ ఉత్తర తీర పోతా ఉన్నాడు నా దక్కే నదీర పోతా ఉన్నాడు శంకరుడు అగో తిరుపతి తీరంగం భద్రాచలం రామటెంకయ్యజ్జ పండలాపురి కాశీ గయా వేమరవాడ ఎన్ని యాత్రలు తిరిగి తాను చేసిన అగో ఎక్కడికి వెళ్ళిపోతారేమో బ్రహ్మ శిరసి ఎప్పుడంటేనో అగో బ్రహ్మ కపాలం వంటిన కాడ ఇది ఎక్కడ ఊచిపోతో అక్కడ నా పాపం పోయినట్టు అని గంగ పట్టుకు పోతాడే రామారామో రాజుకి దగ్గర ಶಿವಗಂಗಳ ತಾನ ಮಾಡಿ ರಾಮಾರಾಮ ನಾ ಸೇತುಕುಂದರಾಪುರೇನೇಮೋ ರಾಮಾರಾಮೋ ಅದು ಗಂಗಲೋನವೇ ಊಸಿ ಆಗಿ ರಾಮಾರಾಮ ರಾಜು ದಗ್ಗರ ಗಂಗಲೋಬರ ತಾನ ಮಾಡಿ ಆಯಪ್ಪ ಶಿರಸು ಚೈಕುಂದರಿ ಊಸಿ ಗಂಗಲೋಬರ ಬಡ್ಡರಿ ಶಂಕರುಡು ಗಂಗ ಕಪಾಲ ಅನಿ ಯೊಕ್ಕ ಕಪಾಲಮೈನ ಗಂಗ ಅಂದಮೈನಟುವಂಟಿ ಗಂಗ ಪೇರು ಅದೋ ಪೇರಲ್ಲಾ ಎತ್ತಿ ನಾಡು ರಾಮಾರಾಮೋ ಬ್ರಹ್ಮ ಕಪಾಲ ಅನಿ ಪೇರು ಪೆಟ್ಟಿ ಎನಗ ಮರ ನಲ್ಲಗಲ್ಲ ಮಲ್ಲ ಉರಿಕಚ್ಚಿ ಹತ್ತುಕುಂಟುನ್ನದಿ తిరిగి తిరిగి వశకాంతుడై ఇక నేను ఉండరా ఈ శైలి పుదబోతట్టు లేదు అనుకోని మళ్ళా పార్వతమ్మ మేడకచ్చి అగలోకాల శంకరుడు ఏమంటున్నాడయ్యా పార్వతి కులంగి కులసఖియా భగవాన్ భార్య పార్వతి మాకు ఈ బాధ భరింపలేక నేనెక్కడ పోవాలి అనుకోని పార్వతికి చెప్పే సమయం లోపల నారదుడు చిరుతలు పట్టుకొని తాంబూర పట్టుకొని నారాయణ నారదుడు బయలుదేరే నారాయణ ఓరి కైలాసమైతే రోరి నారాయణ నారదుడు వత్తడమ్మ కైలాసేమో శంకరుడు కళ్ళ నుంచే రామాడికెళ్ళి శంకరుడు శంకరుడు నారదుని వేడికొచ్చే నారాయణ కళ్ళ చూసే రామరామయ్య దంగవయ్య దంగవయ్యో అయ్యో ఏమయ్య దంగవయ్య దంగవయ్యో దంగవయ్యో ఏమి బాధలచ్చరయ్యా దంగవయ్యో అయ్యా నా తోడి చెప్పవయ్యా దంగవయ్య మాటలాడే మాటలాడే శంకరా కైలా
ఆశ్రమం చచ్చేటల్లకల్లా నేనే నీ దగ్గరికి వచ్చేటోని. అగో తప తప నాకే ఎదురుంగని ఊరికత్తున్నవా, నీకేమి బాధ కలిగే చెప్పు అంటున్నాడు మానారదుండో. నారదుడు లోకాల శంకలి వేడికి ఎప్పుడు వచ్చాడు లోకాల శంకలికి గుండెలు గొప్పలు మన కార్యాలు తల్లి వాడు ఏమంటున్నా నారదుడా అటువంటి యొక్క పరమ పతివ్రత మొగని ఆజ్ఞ తప్పండి అని తప్పండి పలికి పొంకండి కలల్లైన వద్దం ఆడండి ఎక్కడన్న ఉంటే చూసుకోవుతండి తండ్రి చూసుకోవుతండి తండ్రి సత్యం తప్పండి తండ్రి సాగిని మనిషింది తండ్రి అటువంటి బాధ తండ్రి అది దేవకన్య అయినా తండ్రి అది మానవ కన్య అయినా తండ్రి అది యక్షుల కన్య అయినా తండ్రి తండ్రి ఎవరైనా గాని అది మృత పాపములేనయ్యా ఎవరైనా గాని అది మృత పాపములే మృత పాపములు నీకు ముందుగా పోనయ్యా దేవా మృత పాపములు నీకు ముందుగా పోనయ్యా ఎక్కడన్న నాలుగు రాజ్యాలు నవకంద పురుతులు తిరుగు దేవకన్య గాని మానవ కన్య గాని యక్షులు గాని కిన్నెరులు గాని కింపురుషులు గాని అని తప్పండి పలికి బొంకండి కలల్లైన వద్దం ఆడండి పతి సేవే పాదవ సేవ ఆ భర్తనే ప్రత్యక్ష దైవం అని ఎవరైతే నమ్ముతారో అదొక అటువంటి ఆది నీ వీణ చేయి పడితే తప్పకుండా నీ బ్రహ్మత్య పాపం పోతదయ్యా ఓ శంకరయ్యా చూసుకో అయితే 33 కొత్త దేవతల పెళ్ళాల కన్నా 33 కొత్త దేవతల పెళ్ళాల కన్నా బ్రహ్మ భార్య సరస్వతి విష్ణు భార్య లక్ష్మి నా భార్య పార్వతి వీళ్ళందరికన్నా గొప్పోళ్ళు అందరి దగ్గరికి పోయినా అందరి దగ్గర చూసినా ఎక్కడికైనా నా యొక్క హస్తములకే నా యొక్క కపాలం పోలేదు భూలోక నగరు మానవ కారణ ఎక్కడున్నదో దాని దాడ చెప్పవయ్యాడ చెప్పరాదా నారాదా శంకరుని మాట నాకు ఓ దేవుడు శంకరుని మాట నాకు ఓ దేవుడు నారదుడు వింటడమ్మా రామరామా ఓ శంకర ఆగమని చెప్పి నువ్వు భయపడబోకు బాధన ఉంట పుగులు పడకు బుధానం ఉంటా చెడపకు చేపన ఉంటా ఎప్పుడైతే నువ్వు పరమ పతివ్రతలు భూలోకమందు ఎవరు లేరని అంటున్నావు శంకర అగో మనకన్న గొప్ప వాళ్ళయ్యో అయ్యో భూలోక నగరములో నా గౌడ వంశములో పలగుట్టిండ్రయ్యా అయ్యో మనకన్నా గొప్ప వాళ్ళే అనుకో అని తప్పరు పలికి బొంకరు కలల్లైన వద్ద మాడరు కౌండిన్య ముని వరాన ముట్టినటువంటి వాళ్ళు ఆది గౌడు అమరగౌడు వేదగౌడు విప్రగౌడు పుంగమాగౌడు పుంగమాగౌని పూలో బలబుట్టే అగో సెల్లే సెల్లమాదేవి దాని పేరే సురమంబ అగో పేరు పెట్టి ఒక్క కంటమా గౌనికి కళ్యాణం చేసిరి గౌడ కోటల్లా ఆనందంగా వాళ్ళు కళ్ళమ్ముతున్నారు అగో మొగడేమో తాళ్ళకు వేయిండు భార్యరేమో సురగమ్ముతున్నది అని తప్పది పలికి బొంకది
కళ్ళైనా అబద్ధం ఆడది, అగో తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది, ఆమె చెయ్యి నీ చెయ్యి వినబడితే అగో తప్పకుండా నీ పాపం పోతుంది అంటున్నాడు. ఎన్ని విధాలు చేసినా గాని ఆమె మాట తప్పబోదు. ఆ సురమంబ దగ్గరికి ఉమ్మంటున్నాడు అనారదుండు. లోకాల శంకరుడు పడబడ పడబడ పండ్లు కొరికి తెల్లని గుడ్లకు తెచ్చిండు కోపం, ఎర్రని గుడ్లకు ఎత్తిండు కోపం. అబ్బబ్బబ్బా అంత సక్కని దాని తప్పదు, దాని చెయ్యి నా చెయ్యిన పడితే తప్పకుండా నా యొక్క అత్తం లోపల పుర్రే మాయమైతుందా సూత్రాలు చెప్పి అగో లోకాల శంకరుడు ఏమన్నాడు ఇప్పుడే బయలుపోతున్నా అనుకోని ముప్పందు బట్టే బండారు సంచి లోపల చెయ్యి పెట్టి మాటలు మంత్రాలు మర్చట్ల క్రియలు ఎల్లల్ల వేదాలు కొల్లసిరి మంత్రాలు ఆనందంగా చదివి ఒక బండారు చేతుల బట్టి భూమిది పండు చేతుల బట్టి అగవల్లు వీన కొట్టుకుంటున్నాడు ఆ శంకరుడు. పుట్టు పుట్టు వంటల కల్లా ఒక 25 ఏళ్ళ యువకుని వేషం కట్టుకున్నాడు, అందమైన బ్రాహ్మణుడు వేషం కట్టుకున్నాడు, రంగు రంగులు ఎంటికలు చేసుకున్నాడు, అందమైనటువంటి ఒక వస్త్రాలు కట్టుకున్నాడు, ఆ జంజం పెయిన చేసుకొని పుట్టు పుట్టు వంటల కల్లా ఒక బంగారు మెరిసినట్టు శరీరం అంత మెర్తం, అగో నూనె గున్నీసాలు నున్నటి బుగ్గలు పంచబాణుడు కన్నా మించు తేజంబు గలవాడు, 60 కోట్ల ఆడోళ్ళు అగో ఎంబడి కళ్ళతో చూస్తున్నారు, వాళ్ళ కాళ్ళ నడకలు చూస్తున్నారు, అంత అందముగా తయారు బామనయ్య వేషం కట్టుకొని శివజాలి శంభు పట్టిండు, చిన్న పంచి చేత పట్టి వీధి రేఖలు పెట్టి రుద్రాక్షమాలేసి ఆడికెళ్లి బ్రాహ్మడు అగో ఎట్లా బయలుదేరి పోతున్నాడు సురమంబ వేటికి. రామావ రామ రామ రామావ రామ రామ దేవావ మారు బావ రామవ రామ రామ బ్రహ్మాడు ఎక్కడందు పోతాడు ఉయ్యారా పూనరు పట్టు పంచరే కట్టే తంతు తోపులు కట్టే అత్రం పెయ్యింబు పెట్టే ఆడుకుంట పడుకుంటే బామనయ్య పోతుంటే పదారు ఎలుగు తువ్వ పంటి పోతుంటే రాత్రిగా ఉన్నాడు దారి కొంట పోతుంటే దయగల్ల బ్రహ్మాడు బంగారు శంభు చిన్న పంచపు దమ్మైన పంచంగాల కట్ట సంకలోపల పెట్టి బయలు ఎల్లుతున్నాడే హరి మేడలెల్లేనా బొద్దు సావడెల్లేనా భోగమాటలెల్లేనా దర్యాన కల్లేనా దర్యాలు దాటేనా ముత్యాన కల్లేనా మూల ఎనుగు దాటేనా సారు పోసి కట్టేనా సౌదరి బాటలు దాటే మెల్లంగ మెల్లంగ కట్టే మేడవాడలే దాటే ఇదిరిచ్చి కట్టేనా కుమ్మరి బాటలు దాటే చదురు కుంట కట్టేనా చాలా బాటలు దాటే గంభీరంబ కట్టేనా గౌండ్ల కోటలు దాటే రామవ రామ రామ సందులు బంధులు దాటి సక్కని బామనయ్య బయలుదేరుతున్నాడు గుమ్మరేటికి దాటి ఢిల్లీలో నా ఉండే గుమ్మతో తాటే గుమ్మవాడలే దాటే గొల్లగూడెము దాటే ఆడికెళ్ళి బ్రహ్మాడు అడివి తొమ్మలు బట్టి నల్లజంగలే ఉండే అడివి ఉన్నది మారు పెద్ద పుల్లేమో మాట్లాడజంగాలి పోరు పెద్ద పుల్లేమో పోట్లాడజంగాలి లోకమంతా వినాలే అనుకుంటా ఆటలు ఆడుకుంటా
పాటలు పాడుకుంటా జంగమయ్య పోతున్నాడు. ఆ భావనయ్య జంగమయ్య రూపంతోటి మారువేషం కట్టుకొని పదార్పంట పోతే అందరూనే చూస్తున్నారు. నన్నే చూడబట్టి అని ఒక పాట పాడతానని అదో ఎట్లా పాడుకుంటా పోతున్నాడు ఆ భావనయ్య. ఏలింది ఎవలాడనయ్యో అయ్యో ఏడవాడ చరిత్ర లోకానికంత తెలివల్ల ఎట్లా పాట పాడుతున్నాడు ఆ శంకరుండో. మారువేషం మీద ఏకుదమ్ము దూరాము ఎవలవాడ దగ్గర ఏకుదమ్ము దూరాము ఎవలవాడ దగ్గర గొవ్వలమ్ములున్న దాని చెప్పనే బామనయ్య ఇల్లు పైలం అన్నాడు. ఎవరొచ్చిన గాని దానం చెయ్యి ధర్మం చెయ్యి అని తప్పకు పనికి పొంగవు లేదనకు అని నువ్వు కంకణం కట్టుకున్నావు మర్చిపోయావని మళ్ళా మళ్ళా మరి చెప్పి నేను పోతున్నా బారా పన్నెండు కొట్టంగా సర్ది పట్టుకోనిదా అని ఎప్పుడైతే మొగడు చెప్పి పోయాను అటువంటి ఒక్క మొగడే తాళ్ళకు వేయింది అమ్మవారు సురమంబదేవి. అంతమైనటువంటి సెల్లమంబదేవి అగో పొద్దు పొద్దున లేచింది తడిబెడి 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 తానము చేసి మడిబట్ట కట్టుకున్నది మడిబట్ట కట్టుకొని ఒక మళ్ళీ పూలు తీసుకొని నాకు పప్పు బలారం పట్టుకొని ఒక లోకాల శంకరునికి పదేళ్ల పప్పది పట్టింది ఐదేళ్ల హారతి పట్టి శంకరాయల సోమవారం ఉన్నది నీకు నీ వల్లి ఇస్తున్నా నీకు నిత్య నైవేద్యం పెడుతున్నా మమ్మల్ని కాపాడు కన్న తండ్రి అంటున్నది తయారైంది రూపాయలకు పట్టు పెట్టుకున్నది బస్వమేమో బొమ్మలు నడువ పెట్టుకున్నది ఆగ సురబాండవ పట్టుకొని అమ్మకుడు ఒక కళ్ళుకు ఆయే కళ్ళు తీసుకొచ్చి నమ్ముతానని అమ్మవారు చుట్టబట్ట పట్టుకొని కళ్ళుకుండ పట్టుకొని ఆగో తాళ్ళకు ఎట్లా బయలుతున్నది దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో అచ్చపయ్య కొవ్వలో రచ్చ నీడలున్నాయే దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో రచ్చ వీధ మన్నువాడ రాడు
వలేదు రోద చన్న దారిలో ఓరి దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో ఆడికెళ్ళి సెల్లమంబ ఏడబోత ఉన్నదే దచ్చన్న దారిలో ఓరి దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో కళ్ళుకుండ వట్టుకొని కాళ్ళ నడక నడిచెరవా దచ్చన్న దారిలో కళ్ళుకుండ వట్టుకొని కాళ్ళ నడక నడిచెరా దచ్చన్న దారిలో ఆడికి అడ్డం ఎవరు వస్తున్నారు లోకల శంకరుడో మరొక వేశాము లోకల శంకరుడో మరొక వేశాము మరొక వేశాము యేసం గట్టిరా మరొక వేశాము యేసం గట్టిరా శంకరుడైతే రోజేరను వచ్చేరా శంకరుడైతే రోజేరను వచ్చేరా శంకరుడు మారు వేషం కట్టుకొని ఒక వరం లోపల ఎదురుండే ఎప్పుడు ఆయన చిన్నమామని కన్న దుంకల కల్ల జానికుండే చాలు అన్నది అబ్బా ఎంత ముద్దుకున్నది ఎంత లాయిరున్నది అని తప్పదట పనికి బొంకదట ఇప్పుడు దాన్ని కిందిది మీద చేసి మీది కింద చేసి దాన్ని అబద్ధం అడిపియబోతే నేను శంకరుణ్ణి కాదు అనుకోని లోకాల శంకరుడు ఓ పిల్ల ఓ పిల్ల గౌడసాని గౌడసాని ఓ లాచ్చ గుమ్మడి గౌడెందు వేయడమ్మ ఓ లాచ్చ గుమ్మడి గౌడసాని గౌడసాని ఓ లాచ్చ గుమ్మడి గౌడెందు వేయడమ్మ ఓ లాచ్చ గుమ్మడి గౌడసాని గౌడసాని ఓ లాచ్చ గుమ్మడి గౌడెందు వేయడమ్మ ఓ లాచ్చ గుమ్మడి గౌడసాని గౌడసాని ఓ లాచ్చ గుమ్మడి గౌడెందు వేయడమ్మ ఓ లాచ్చ గుమ్మడి కాటాకి చెప్పులు తొడిగి ఓ లాచ్చ గుమ్మడి కళ్ళ కళ్ళ వేయినాడా ఓ లాచ్చ గుమ్మడి కాటాకి చెప్పులు తొడిగి ఓ లాచ్చ గుమ్మడి కళ్ళ కళ్ళ వేయినాడా ఓ లాచ్చ గుమ్మడి ఈ కాకి చెప్పులు తొడిగి ఓ లాచ్చ గుమ్మడి ఈదులాకు వేయినాడా ఓ లాచ్చ గుమ్మడి ఈదులాకి చెప్పులు తొడిగి ఓ లాచ్చ గుమ్మడి గౌడసాని గౌడసాని ఓ లచ్చ గుమ్మడి గౌడెందు వేయినాడే ఓ లచ్చ గుమ్మడి గౌడసాని గౌడసాని ఓ లచ్చ గుమ్మడి గౌడెందు వేయినాడే ఓ లచ్చ గుమ్మడి ఓ పిల్ల నువ్వు కళ్ళు బాడు పట్టుకపోతున్నావు మీరు గౌన్లల్లా ఎవరు మీరు నా గౌడు వేడికి నేను కళ్ళు కూతున్నానయ్యా ఓ మామ నీ పేరు సురమంబ నీ పేరే సెల్లమదేవ ఓ పిల్ల పిల్ల విచారి పిల్ల ఒక్క మాట చెప్పేదనే ఓ గౌడసాని నేను బ్రాహ్మణున్నే కాని సురమైన సూపు పుట్టే కళ్ళు మీద కాయసు పుట్టే ఇంటికి పోదాం పావమ్మ ఓ గౌడసాని ఒక చెల్లమాదేవి చూసింది ఒక బ్రాహ్మణయ్య ఒక కళ్ళు వాదయ్యా బ్రాహ్మణయ్యా అయ్యోను బ్రాహ్మణయ్యను ఈ సోట కూతురు తాళ్ళకు పోయి ఈ పోయి కళ్ళు తీసి కట్టా ఓ బ్రాహ్మణయ్య తప్పకుండా ఇంటికి రావాలి ఇంటికి వచ్చినాకనే నువ్వు మళ్ళీ ఒక్క మాట చెప్తానన్నాడు అవి నువ్వు ఇంటికి రానట్టు అయితే ఇప్పుడే నీ భర్త దగ్గరికి పోయి నేను చెప్తా రమ్మంటే అత్తలేదు పొమ్మంటే పోతలేదు గుర్పైతుంది దీన్ని మంచిళ్ళు కావాలన్నగానని మరి సుత్తలేదు అని నీ మొగని చెప్తాను అంటున్నాడు ఓ లోకులాలు మా భర్త నాకు కంకణము కట్టి
నాయన తోటి బాధున్నది పోక బోధన భర్త తోటి బాధున్నది ఆగో ఏమి చెయ్యాలే భగవంత లోకాల శంకర రక్షించటోడవు నువ్వే ఆగో నీవే దిక్కాని పదల పబ్బది పట్టి ఇదెల్లా ఆరతి పట్టి అమ్మవారు సురమంబ ఆదిశక్తి ఓరే బామయ్యని ఎంట పెట్టుకోని ఆగో లోకిల బేటీకి అయ్యలోకిల బేటీకి అబలబోతున్నది ఆత్మలింగాలు ఉన్నాయి పేరుతానాలు మా పేరుతానాలు వంటి పూట పోయిన భక్తి బాగానే ఉన్నది దీని దగ్గర నా యొక్క బ్రహ్మత్య భావం బాయన కీర్తి దశ దిశల నేను పేరు చేస్తాను శంకరుడు మంత మీద కూకుండే భావనయ్యో మంత మీద కూకుండే భావనయ్యో ఎవరి మాటలంటాడయ్యా భావనయ్యో ఎవరి మాటలంటాడయ్యా భావనయ్యో అటువంటి బ్రాహ్మణుడు వేషం మీద లోకాల శంకరుడు ఆ యొక్క సెల్లమాదేవి ఇంటి లోపల ఎప్పుడు కూకున్నాడు ఇదే సమయం ఇదే ఆటము తిని భక్తి చూడాలని శంకరుడు ఏం మాటలు అంటున్నాడు సుమారం ఉన్నది నువ్వు తానము చేసిన జపము చేసుకున్నా నాకొక్కడి మనసు పడ్డది లేదనుకుంటా ఇతనంటే పిల్లో పిల్ల ఇతనంటే పిల్ల ఇతనంటే పిల్ల పిల్ల నేను ఇంటికి ఆడముంటా పిల్ల ఉంటా పిల్ల లేదంటే పిల్లో పిల్ల నేను లేచిపోత పిల్లో పిల్ల లేచిపోత పిల్లో పిల్ల చెప్పిన మాటలు పిల్ల నువ్వు వింటవాయే పిల్ల మనసు లోపల ఏం కోరుకుంటే అది ఇత్తనాని నువ్వు చేతిలోన చెయ్యే ఓ బాల చేతిలోన చెయ్యే ఓ బాల నేను ఒప్పుకుంటానమ్మా ఓ బాల ఏది కావాలంటాడు అది ఇత్తనాని ఇంటికి తోలుకొచ్చిన నేను అడిగింది లేదనుకుంటే ఇత్తనాని నా చేతిలో బల చెయ్యమ్మా ఏది కావాలంటే నా విత్త అనటల్లకల్లా బావయ్యా కిలకిల నవ్వుకుంటా ఆ బ్రాహ్మడు ఏమంటున్నాడు ఓ పిల్ల నువ్వక్కడా నేను ఇక్కడ నా భ్రమ తీరేదెక్కడా నువ్వక్కడా నేను ఇక్కడ నువ్వక్కడా నేను ఇక్కడ నా కోరిక తీరేదెక్కడా నువ్వక్కడా నేను ఇక్కడ ముసుకులోనా ఉంటే నాకు ముద్దు ముద్దు అనిపించదు ముసుకులోనా ఉంటే నాకు ముద్దు ముద్దు అనిపించదు ముసుకులోనా ఉంటే నాకు ముద్దు ముద్దు అనిపించదు ముసుకు తీసి ముచ్చటాడి ముద్దు ఒక్కటి వేణు ఇక్కడ నేనక్కడా నా కోరిక తీరేదెక్కడా నువ్వక్కడా నేను ఇక్కడ నువ్వక్కడా నేను ఇక్కడ నా భ్రమ తీరేదెక్కడా నువ్వక్కడా నేను ఇక్కడ రావు నీకు నాకు బామా బామా తోడి గురునమ్మా బామా
కోరికలు నీరు సింగులు రాకుతే బామ చిత్తమల నిలుసు బామ సింగులు రాకుతే బామ చిత్తమల నిలుసు బామ 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 ఆడుతున్నది ఆ బ్రాహ్మణే అన్నాడు ఓ పిల్ల మీరు ఏదంటే అదిస్తానన్నావు బామో బామ ఇప్పుడు అది తప్పుదే నీ భర్తతో నేను చెప్తానంటున్నాడమ్మా అమ్మా ఒక బ్రాహ్మణ ఆడవలకమే చెల్ల మాదేవికి గుండెలకు పిలువని కార్యార్థాలు అని ఏమంటుంది రామ 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 వేదనకుంట దానం చేయవాని పాపకారి బ్రాహ్మణ వచ్చి ఒక లేని కోరిక కోరవనగరి వరన మాదేవో జయలక్ష్మారాజా అంబకు ఆ యొక్క ఆది పరాశక్తిని వేడుకున్నది ఆ యొక్క కన్న తల్లి గౌడసానికి గుండెలు కుబేలవన్నీ కార్యాలు చల్లు మునిగ మునిగ కొంప మునిగ అనుకోని అమ్మవారు మరి పోదనా నా సత్యం తప్పదేమో ఒక పోతే అని తప్పినట్టయితే నా
ప్రార్థనాకాగ్ఞ ఇచ్చే ఇది ఈశ్వరుని కలిమాయ గాని ఇది మానవుల కలిమాయ కాదు అనుకోని పార్వతీ మీద బంటు పంజము కట్టి శంఖాన్ని మీద భారం వేసుకొని నేను పరమ భద్రతనైతే అగో పార్వతి పరమేశ్వరుల నేను సేవ చేసిన దాన్ని అయితే అనితబంధాన్ని పలికి పొంక దాన్ని అయితే నా జంగమయ్య దగ్గరికి పోతున్నా కన్నా శీనం జరగకుండా ఉండాలని శివుని మీద ఆనది కట్టు కట్టింది ఆ బాలనేడు తడిపెడి తడిపెడి తానాలు చేసినమ్మో మండల పరిచిన మనను మోయగట్టె గురి వండరైకి గుంజముడు పెట్టింది పెదరుగా బెబ్బన్లు పైరిండ సొమ్మలున్నరుగా బెబ్బన్లు నూడన ఒక్క సొమ్ము కాగలగా బెబ్బన్లు కరనొక్క సొమ్ము అన్ని సొమ్ములు పెట్టి అద్దంలో చూసింది ఆ బాలనేడు అన్ని సొమ్ములు పెట్టి అర్థముల సూచన అర్థముల సూత్ర సరి పేరు మడలేసి రాజులు మెచ్చి రైక జరిగింది దేవతలు మెచ్చి చీర కట్టి ఇరవ కాలికండి రవ్వ గజ్జకుడి కాలుకు పైడి రవ్వ గజ్జ అస్తర గుప్తకు నాలు చాలి రవ్వాది పన్నీరు సుగంధ పరిమళ పడవాత తల్లుకు అచ్చమల్లెపూరు నిచ్చమల్లెపూరు బొడ్డు మల్లెపూరు గోసంగి మల్లెపూరు సర్వ సంపంగి దేవా గన్నేర్లు అమ్మవారు ఒక్క ఆనందంగా పూలహారాలు పట్టుకోవాలి ఆ భావనయ్య వేడికెత్తున్నదో అని ఆనందమైనటువంటి మన
ఇంటికొచ్చి ఆ సెల్లమ్మదేవి నిలుసుండ నిలుసుండటల్ల గల్ల శంకరునికి సల్లంగా సల్లంగా చెమట ఉట్టే జాని గుండెలు చల్లిమన్న ఈ ఓలో చల్లవారి శంకరుడు ఏం మాట్లాడలే ఏం మాట్లాడపోవటం కల్లా ఎంత పతివ్రత ఉన్నది ఇది మాట కోసం పాటువాడి నా దగ్గరికి వచ్చే అని ఏం మాట్లాడాలని శంకరుడు కిందికి మీరు చూసుకుంటా మంచంలో ఉన్నాడు ఆ సమయంలో బలం ఆ యొక్క కంటమా గౌడు ఆగి తల్లి చుండబడి అది తర్వాత టక్ 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 దర్వాజ కొట్టిండు శంకరుడు చెవునందు పెట్టి అమ్మ సత్తి నన్నడే అయ్య సత్తి నన్నడు 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 నీ భర్త వచ్చినాడే బాల భర్త వచ్చినాడే బాల ఇక నాకు భయమైతే ఉన్నదో సెల్లమంబ భయమైతే ఉన్నదో సెల్లమంబ ఎక్కడల్ల నేను పోదునే ఓ సెల్లమంబ ఉండలేను ఉండాలేనే ఓ సెల్లమంబ ఇంట్లో ఉండాలేనే ఓ చెల్లమంబ ఉండాలి నీ భర్త చూసినంటే ఓ చెల్లమంబ తెలంగాణ పానందిస్తారమ్మో ఓ చెల్లమంబ ఎనిమిది పానందిస్తారమ్మో ఓ చెల్లమంబ ఎక్కడన్న నన్ను దాయవే ఓ చెల్లమంబ ఓ బాబ నీ భర్త వచ్చినట్టున్నాడు నన్ను చూసినా నిన్ను చూసినా నా పానందిస్తాడు నీ పానందిస్తాడు ఎక్కడన్న దాయవమ్మ ఓ చెల్లమంబ నువ్వున్నావా అవును అబ్బో అబ్బో నమ్మరాదు నమ్మరాదు ఇటు మీటినట్టే అటు మీటినట్టే మొగడొచ్చినాక ఎక్కడికి వచ్చి నన్ను చూపిస్తావు నన్ను చూపించడం కల గుత్మ పట్టుకొని నన్ను గుద్దుతాడు నా ప్రాణం పోతుంది బామో నాకు భయమైతుంది ఎక్కడ జాగుండ పెట్టు అంటున్నాడు ఆ బ్రాహ్మడేమో దేవికి గుండెలు గుబేలు అన్నవి కార్యాలు చల్లు అయినా నా భర్తకి ఇప్పుడు రాకడేంది అగో ఇప్పుడు రానోడు మరే ఎప్పుడో మా భర్త ఆవల కచ్చటోడు మరి ఇలా చెత్తు పట్టినట్టు ఈ భావన ఇంట్లో కూకుండుడేంది ఆయన ఇప్పుడే అచ్చుడేంది ఇది ఏమి కర్మం అనుకోని కలకల 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 కంట తల పెడుతున్నది ఆ చెల్లమంబ అయ్యా 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 నా ఇంట్లో బల ఉన్నది ఆయన చూడని సాగా మాకేడ ఉన్నది నీ బంధ బాధ్యత నీ తాళ్ళు మొక్కుతా మాకే భయం లేదు నా భర్త నాకే ఇచ్చిండు ఏదైనా అని తప్పదు అన్నాడు క్షణమైన గాని గంటైన గాని గడి అయిన గాని నా మొగడు ఏమని తోడు కాదు నువ్వు తప్పకుండా ఈయన కూకుండు అంటున్నది అలా పానం పైన మంచిదే కాని నేను మంచం మీద ఉండా జాగుండా పెడతావు అనకుంటే నేను పానం తీసుకుంటా అనటల కల్లా చెల్లమా దేవికి జాలి గుండెలు చల్లు అన్న ఏమి చెయ్యాలే శివుడా నీవే దిక్కు అన్నది అగో చంగమయ్యను చేత పట్టినమ్మో అయ్యా బ్రాహ్మణుండి అమ్మవారు ఒక రెక్కలు పట్టుకోని ఇంటి ముందట అగో బతి కాగురు కాదు కన్న పడ్డ అది సంత పువ్వు వచ్చి హాజరవరావు నాలుగు గుంటాల నీళ్లు హాజరవరావు ముందుల వచ్చిన హాజరవరావు పెరుకుంది నాలుగు హాజరవరావు మూడు రోజులు వస్తుంది హాజరవరావు ఇప్ప పువ్వు మురుగుతుంది హాజరవరావు బట్టి కదులో పాల హాజరవరావు రంగమయ్య భావన హాజరవరావు ఉపమల్ల కలిగిన
రాజరామరావు, బిల్లంగ చిన్నంగ రాజరామరావు, సెల్లమాదేవి చూడు రాజరామరావు, భావనేరు పట్టుకున్న రాజరామరావు, పెట్టి కగ్గో కాకి పోటీ పట్టి కగ్గో కాకు పెట్టి నా సెల్ల మంబారో చేర వచ్చేరా, సెల్ల మంబారో చేర వచ్చేరా, అయ్యా బ్రాహ్మణ భయపడవోకు, పట్టి కాకు లోపల నిన్ను దించుతా, నీకేం భయం లేదని రెండు రెక్కలు పట్టి పట్టి కాకుల దించింది ఆ బ్రాహ్మణయ్యను. పట్టికాదు లోపల తంగ భావనయ్యను దించే దించటల్లకల్లా బ్రహ్మత్య పాతకము ఆ చేతుకున్నటువంటి కపాలము కరిగిపోయి మాయమాయ అబ్బబ్బబ్బా పరమ పతివ్రతమయ్య నీ అటువంటి ఆడి అతల ఇతల రసాతల మహాతల మధ్యలోక మానవలోక యుగలోకం జగలోకం ఏడు పదనాలుగు లోకాలలో ఎవరు లేరు నా తల్లి సురమంబ నా తల్లి ఒక్క చెల్లమాంబ నీ కీర్తి దశ దిశ ఎల్ల ఉంటది అన్ని లోకాల శంకరుడు ఏర్పడకుండా బట్టి లోపల ఎప్పుడున్నాడు ఆ బట్టి లోపల ఉన్నాక మూత బాణవర్ మూత పెట్టి ఏర్పడకుంటా తర్వాత కాడి కచ్చింది ఆ చెల్ల మాంబ రాకపోతే ఎవరు అతిథులు వచ్చిన ఏమి కట్టవచ్చని ఎందుకొరకని తలుపు తీయలేదే ఓ బావను ఏమంటే చెప్పాలి నాదా నీ వంద మాంచర నీతో అధికురాము ఏం చెప్పాలి అవి ఏమి చెప్పాలని చెప్తానన్న సంలోపల అటువంటి ఒక కంటమా గౌడు ఏమన్నాడు ఓ బామా కులంగి కులసకి ఆ మగవ నా భార్య ఓ సురమాంబ ఈ ముచ్చటేనక తిరిగి చెప్పు ఇయ్యల ఒక్క ఐదు చీరల ఒక్కసారి కావాలి వాళ్ళు భయాన ఇచ్చిండ్రు ఐదు గంటలైతే వాళ్ళు వస్తారు చెప్ప చెప్ప బట్టి అగ బట్టి అంటారు అంటల పెట్టాలి నిప్పు తెచ్చి బట్టి కింద మంటలు కూడా పెట్టామని చక్కని గబూరు ఏమంటే చేరా ఏ చక్కని గబూరు ఏమి చెప్తాడు బండి కట్టారు కట్టెలు తెచ్చారు బట్టి కింద అనవ పెడతా ఉన్నాడు బట్టి కింద మంటలు మంట పెట్టవచ్చరా బర్ర బర్ర మంటలు మంట పెడతా ఉంచరా బట్టి లోపల ఉన్నాడే భగవంతుడు ఉన్నాడు దండివాడు శంకరు శంకరుడు ఉన్నాడు పిల్ల కిల్ల నాయన నవ్వుతానే ఉన్నాడు పువ్వులో లోపల మురుగుతా ఉన్నాడు తేలుతా ఉన్నాడే నా సురమాంబ కంద ఉండరు అటువంటి సురమాంబ కంద చూసి మా ఇంద బట్టి లోపల ఒక భావనయ్య ఉన్నాడు శరవైతమైన పాదం పోతని ఇక నేను చెప్తాను కోరి భర్త వేటికి వచ్చిందే ఓ తల్లు ప్రాణాదా నాదా నాదా ఎవరు చెప్పారు నాదా బట్టి లోపల
కొవ్వల అడ్డమై భావనయ్యా ఇంటికి రావాలి నాకు దూపలైతున్నది ఆకలైతున్నది మరుతలా మర్రపోతని భర్త తోడు చెప్తున్నాను నాకు బండి పంజవాలే కంకణం కట్టి అని తప్పకు అంటే పలికి పొంగదు అంటే అదాని మాట పట్టుకోలేని భావనయ్య ఎట్టి పెట్టి మరి ఇంటికి అత్తే లేని మాటలు అన్నడయ్యా లేని మాటలు అన్నడయ్యా లేని బాధ పెట్టేనయ్యా ఓనాదో లేని బాధ పెట్టేనయ్యా చెప్పరాని బాధలు పెట్టే ఓనాదా చెప్పరాని బాధలు పెట్టే ఓనాదా చెయ్యి అంది వారే ఓనాదో వారే ఓనాదా పరమపతిపతనైతే పార్వతిని మీద నేను పట్టు పంజం కట్టిన లోకాల శంకర నేను భారవేసి పార్వతే నేను భారవేసిన నామగని మాట కానీ తప్పని దాన్ని పలికి పొంతం దాన్ని అయితే తప్పకుండా ఒక్క పతిపతనైతే నా మానము కాపాడే మంగళ గౌరైతే అని ఉన్నదున్నట్టు మొగనికి ఎప్పుడైతే చెప్పానో అటువంటి భర్త ఒక కంట మా గౌడు ఓబామా కులంగి కులసకి ఆ మధువాన భార్య ఓ సురమాంబ నీ అటువంటి భద్రత ఎవరు లేరు చేసినా చెప్పినవు నువ్వు తప్పేమి లేదన్నాడు అగో నేనే చెప్పిన నీకేం పర్వ అన్నాడు అగో బిందెలు నీళ్లు తీసుకొచ్చి మంట మీద కుమ్మరిచ్చిండు అగౌడు నేడు భావనయ్యచ్చనా బ్రహ్మత్య భావం మనకు తలుగుతుంది బ్రాహ్మడంటే సింహోడు కాదు మరో బ్రహ్మదేవునితో సమానం బ్రహ్మణ సటి ఎందు ఇచ్చినటువంటి వాడు బ్రాహ్మడు విజస్కందాలపై జన్మించినటువంటి వాడు క్షత్రియుడు దొరల ఎందు జన్మించినటువంటి వాడు వైశ్యుడు పాదముల ఎందు జన్మించినటువంటి వాడు శూద్రుడు మనిషి ఒక్కడే కాని భాగాలు నాలుగు తెలివని వాడా మంచి గుణమున్నవాడా వేద వేదంగాలు చదివే నాలుగు పురాణాలు చదివిండు పద్దెనిమిది పురాణాలు చదివే నాలుగు వేదాలు చదివే అటువంటి బ్రాహ్మడు దక్షణ మన వంశానికి కలంకత్తది అనుకోని పిందెల్లీలు తెచ్చి నా మంటార పాల పోతా ఉన్నాడు మంటార పాల పోతా ఉన్నాడు బట్టి నూర కింద అంచాను సంగతి నూర పోతా ఉన్నాడు అయ్యో దైవం రాజు దబ్బా దబ్బార బట్టిలో బాల కూడా గోడా పట్టాను ఎంత పని నువ్వే చెప్పి పాపము కూడా మనకే ఉంటాది దోషము కూడా మనకే ఉంటాది అయ్యోపమార నాదైపమార ఎంత పని చేస్తున్నాను కొని బట్టి ఎంత కుమ్మరించి పువ్వంత ఓడి భావనయ్యా ఎక్కడున్నావు అని పువ్వు లోపల లెంకులు ఆడుతున్నదే భావనయ్య కన్నవడలే ఓ పామా నీకేమన్నా పిచ్చి గిట్ట పట్టిందా ఇంత భావనయ్య లేడు జంగమయ్యలేడు దాసరయ్యలేడు ఏం మాటలు మాట్లాడుతున్నావా నీ కంట మా గౌడు అన్నాడు మహాదా నీ తోడు నీ పాదాల సాక్షి నేనే దించింది అంటున్నది అబాలనేడు శంకరుని కార్యాలు కలిగిపోతున్నాయి అబ్బాబ్బా ఇంత భక్తిని నేను భూమిని ఎక్కడ చూడలే పరమ పతివ్రత అని తప్పండి పరికి పొంకండి ఇటువంటి ఒక మహాసాధ్యుల లామ ఈ యొక్క దేశం మీద ఈమె చరిత్ర చరిత్రార్థంగా ఉంటది అనుకోని లోకాల శంకరుడు బగ్గు బగ్గున మండి జగ్గు జగ్గున వేసి ఆవిరి లింగమాయి శంకరుడు బంగారు లింగమాయ రాజరావరావు భక్తిలోనే ముట్టాడు చెక్కు చెక్కుమంట ఉన్నాడు రాజరావరావు అవీరి లింగమాయ రాజరావరావు ఆనందపడత ఉన్నాడు రాజరావరావు జ్యోతిరి లింగమాయ రాజరావరావు జోగాల వాడుతున్నాడు రాజరావరావు త్రిలింగ నారుడు రాజరావరావు తీరుతాలు తిరిగినట్టు రాజరావరావు భక్తి కలుగురా కాలు పాలు బంగారు లింగాము లింగమాయనా చెల్లమాదేవి కళ్ళ చూసి అబ్బబ్బబ్బా ఎంతటి ఆనందమైంది మనకు అచ్చినోడు భావనయ్య గారు తంగమయ్య గారు కైలాసపతి కదిరి మన ఇంటికి వచ్చిండు అగో బట్టి లోపల బంగారు లింగం అయిండే ఓ భామలేడు
ఆవిర్లింగం ఆనంద పడుతున్నది, జ్యోతిర్లింగం జ్యోతిలిస్తున్నది. వరి కొడక కులాన గౌడ కులం లోపల నువ్వు గనుడవై పుట్టిన రానున్న భూలోకం పుట్టనున్నది, భూలోకం పెరగనున్నది. భూలోకం లోపల గౌడ వంశానికి అదొక ఘనమైన కీర్తి వచ్చేది. మీ వంశానికి నేను లోకాల శంకరుణ్ణి ఒక గురువుగా ఉంటా. లింగాలను మరవకుండు పడగా వీధి రేఖ మరవకుండ్రి, దానము ధర్మం మరవకుండ్రి. ఎప్పటికైనా మీరు దరిద్రులు గారు అష్టైశ్వర్యాలతో తులదూపుతారు. అగో మొరిపింకడు కళ్ళుంటే ముఖాలు అంటే అన్నం ఉంటది, మీకేమి తక్కువ లేదు అని దీనించి దీవేనా శంకరుడే పెట్టేరా. దీనించి దీవేనా శంకరుడే పెట్టేరా. అగో పెద్దరి పూజలు మా పేరు పూజలు చేయండు, శివ పూజ మాత్రం మరవకుండా అని లోకాల శంకరుడు బంగారు లింగమై ఇంటి లోపల ఒక గద్దె విన కూర్చున్నాడు. గద్దె విన కూర్చుంటే కల్లా తడి బట్టలు ఇడిచి మడి బట్టలు కట్టుకొని అగో మంగళారతి బట్టి అటువంటి ఒక అమ్మవారు సురమాంబదేవి గంటమహాగౌడు కుంగమహాగౌడు అగో కౌండిన్యముని కోటి వేల గౌండ్లందరూ వచ్చి మా ఇంటి లోపల బంగారు లింగమాయ మాకు ఆనందమైందని బొప్పది పట్టుకొని శంకరా ఏదన్నా వరమియ్యి అనటల్లగల లోకాల శంకరుడు ఏమన్నాడు, నా కొడుక నా చరిత్రను మా చంద్ర తారార్క ఉంటది. ఇటువంటి కథ చెప్పించేటువంటి వాడు ఈ పురాణాలు పూర్వములు ఉండవకు కథలు అగో ఎక్కడో 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 ఇనేటివి ఇప్పుడు దేశానికి వ్యాపింపజేస్తున్నాడు. చిన్నంగా మెల్లంగా సికంద్రాబాద్ లోపల డిస్కో కంపినే అగో యాదగిరి రావు మిత్రరాములు తోలుకొచ్చి విపంచి అనేటువంటి స్టూడియో లోపల సక్కదనాల సుక్క అసంతమామ కన్నా మచ్చున్నది కాని విపంచి ఒక్క రికార్డు మచ్చ లేకుంటా ఆనందంగా ఒక రికార్డు చేస్తున్నాడు. అటువంటి ఒక రికార్డు పేరు మీద విపంచి పేరు మీద గనోర యాదగిరి రావు మిత్రరాములు కడుపు లోపల ఎన్ని కథలున్నాయో అన్ని కథలు చెప్పిస్తా, 50 గాని 100 గాని అన్ని కథలు చెప్పిస్తానని ఆనందంగా అన్నాడు. గనోర యాదగిరి రావుకు విపంచికి ఆకు తనకనిక వస్తువాహనాలు కలగని ఈ కథ విన్నోళ్లకు కథ చెప్పినోళ్లకు కోటి లాభాలు కలగని అచంద్ర తారార్కం వంశం నిల్వని పుత్ర పౌత్రాది బలసిద్ధ్రస్తు కలిగి కోటికి పరిగెత్తని కోమందు కలగని వారికి పరిగెత్తి బంగారం కలగని గౌండ్లందరూ మంగళారతి బట్టి మంగళ మాని పాడరే మల్లయ్య నీకు అత్తామని చెప్పరే. పూలో బండారు దత్తు పూజ కాడ నేను ముందు పూలో బండారు దత్తు పూజ కాడ నేను ముందు భారతీయ నేను వత్తు భారతీయ నేను వత్తు భారతీయ నేను దండామని చెప్పరే మయముల వాడరాజన్ నాకు అత్తామని చెప్పరే. ఇప్పుడు మీరు వింటున్న ఒగ్గు కథ గౌడ పురాణ ఒగ్గు కథ. కథకులు మిద్దె రాములు, నిర్వహణ గనోరే యాదగిరిరావు. గౌడ పురాణ ఒగ్గు కథ సమాప్తం.